దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వణికిస్తోంది. ఒక్క రాజస్థాన్లోనే ఈ వ్యాధి బారిన పడి 12,000 మూగజీవాలు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పశువుల సంతపై నిషేధం విధించింది. రాజస్థాన్లో ఇప్పటి వరకు 2,81,000 పశువులు లంపీ చర్మ వ్యాధి బారిన పడ్డాయి. వాటిలో ఎక్కువ శాతం ఆవులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు రాజస్థాన్లో 5 జిల్లాల్లోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, అయినా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా రాజస్థాన్లో ఉండగా గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఆవులు మరణిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన పశువులు జ్వరం బారిన పడటంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది. వీటికి తోడు శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుంది. ఇప్పటి వరకు దీనికి ఎటువంటి చికిత్స లేనప్పటికీ వ్యాధి నుంచి పశువులకు ఉపశమనం కలిగించేందుకు యాంటీబయోటిక్స్ను ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మ వ్యాధికి స్వదేశీ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాలను వీలైనంత త్వరగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.